నెక్స్ట్ వీక్ మరి రతిక ఎలిమినేషన్ అంటున్నారు, మరి నీకు ఎలా అంటావు? మరి మీ అక్క వచ్చేస్తుందిగా బయటికి. రతికని తీసుకురావాలంటే బయటికి కొంచెం విధానం ఉండాలి. రతిక పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఆడుతుంది, డైలాగ్ డెలివరీ అన్ని ఆల్మోస్ట్ టోటల్ గేమ్ పరంగా బాగా యాక్టివిటీగా ఉంది. సో రతికని తీసుకురావాలనే ఆలోచన అయితే ప్రజల్లో లేదు, ఇదంతా పొగారు అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే శోభా శెట్టి బయటికి రావచ్చు. ఒకవేళ పొరపాటున మా అక్క బయటకు వచ్చిందనుకో, మా అక్కతో పాటు ఎవరొకొకరిని తీసుకొచ్చింది, ఇదైతే మామూలుగా ఉంటుంది, అర్థమవుతుందా? అంతేగాని రతిక బయటకు వచ్చింది, రతిక బయటకు వచ్చింది ఓ సంబరాలు చేసుకుంటున్నారు చాలామంది. ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది మరి మీ అక్కతో పాటు వచ్చేది ఎవరు? శోభ రావాలండి, శోభ రావాలి. ఆల్రెడీ బిగ్ బాస్ మనందరికీ లీక్ అయిన విషయం ఏంటంటే శోభ శెట్టి బయటికి తీసుకొచ్చారు, తర్వాత మళ్ళీ 2 అవర్స్ డిస్కస్ చేసి మళ్ళీ లోపల తీసుకువెళ్ళడం అయితే జరిగింది. డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోవాలన్నమాట, అర్థమైందా? ఇంకా రతికాని బయటికి తీసుకొద్దాం అనే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటా బిగ్ బాస్కి? బిగ్ బాస్ చెప్తున్నా, గట్టిగా చెప్పవసరం లేదు నీకు, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు అందరూ చెప్పారు రతికాని బయటికి తీసుకొచ్చేద్దాం, ఏదో చేసేద్దాం అని అనుకుంటున్నారేమో. రతిక ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ, అర్థమవుతుందా? ఆంధ్ర తెలంగాణలో మామూలుగా ఉండదు, ఇదివరకు చెప్పాను ఆల్రెడీ. ఇన్ని రోజులు నేను ఎందుకు కనిపించలేదంటే కొంచెం అదే బిగ్ బాస్ ఓటింగ్లో కూడా రతికకి ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా బిగ్ బాస్ ఎలక్షన్స్ ఎవ్రీ వీక్ జరుగుతూనే ఉంటాయి కదా, ఆ ఎలక్షన్స్లో బిజీగా అయిపోతున్నాను అనమాట అందరి చేత ఓట్లు వేయించడానికి. సో దయచేసి రతికకి ఓట్లు వేయండి, గెలిపిద్దాం, ఓకేనా?